Hi friends, welcome to my channel. Today meeku paneer masala curry ela prepare cheyalo chupistanu. Daniki kavalsina padarthalu tayari vidhanam chuddam. Paneer mukkalni oil lo golden brown color vachelaga fry cheskuni pakkan pettukovali. Ullupai okati, tomato okati, pachimichi okati, jeedipappu 2 tablespoons, salt taginanta. కారం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర కొద్దిగా బిర్యానీ ఆకు 1 చెక్క చిన్న ముక్క లవంగాలు 4 ఇలాచి 1 ముందుగా ఉల్లిపాయని టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా తక్కువ ఇంగ్రీడియన్స్ తో ఎక్కువ టేస్టీగా అలానే సింపుల్ మెథడ్ లో తయారయ్యే ఈ పన్నీర్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక గిన్నె పెట్టుకుని అందులో 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ టమాటా ముక్కల్ని అలానే జీడిపప్పును కూడా వేసుకోవాలి వీటిని 5 నుండి 6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకుందాం చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయాయి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో మెత్తడి పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని pan పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలాల్ని వేసుకోవాలి లవంగాలు చెక్క ఇలాచి బిర్యానీ ఆకు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక 6 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిన వాటిలో గ్రైండ్ చేసి రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ బాగా కుక్ చేసుకోవాలి ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ బాగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్పింగ్ లో చూపిస్తున్నట్టుగా ఇలా కుక్ చేసుకున్న పేస్ట్ లో రెడీ చేసి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ లో ఈ పన్నీర్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో 1/2 గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ హోమ్ మేడ్ పన్నీర్ అండి ఈ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మూత పెట్టుకుని 5 నుండి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కదండి ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్